కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారు హరితహారంలో భాగంగా చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు అధికారులు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ, ఉప సర్పంచ్ లక్ష్మీపతి, ఎంపీటీసీ జనార్దన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ హరితహారం కింద 288 లక్షలు టార్గెట్గా పెట్టుకున్నాం ప్లాంటేషన్ చేయాల్సింది. దీంతో పాటు అన్ని మొక్కలు పెట్టాలంటే మనం వచ్చే సంవత్సరానికి కూడా ఉపయోగం ఉంటుందని 346 లక్షలు మొక్కల్ని మనం నర్సరీస్లో పెంచుతున్నాం. 288 లక్షలు ఈసారి ప్లాంటేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 43 లక్షలు తగ్గినండి. రూరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఆర్ఐ ప్లాంటేషన్ చేయడానికి ఏర్పాటు చేస్తుంది. నిన్నే జిల్లా లెవెల్లో ఎంపీడీఓస్కు అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు అంటే మండల స్పెషల్ ఆఫీసర్స్కు, దీంతో పాటు ప్రతి మండల్లో దేర్ వుడ్ బి 2 కమిటీస్, ఒకటేమో ఎంపీడీఓ, ఒకటేమో తహసీల్దార్ అంటే సూపర్వైజ్ చేయడం కోసం. ఇప్పుడు మీకు అందరూ తెలుసు మనకు కొత్త గ్రామాలు కొత్త పంచాయతీలు అయినాయి. ఇదివరకు 323 ఉంటే ఇప్పుడు 526 పంచాయతీలు అయినాయి. ఈ 526 పంచాయతీలో దేర్ వుడ్ బి మానిటరింగ్ కమిటీ అండ్ సర్పంచ్, సెక్రటరీ, ఉప సర్పంచ్, పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు పెట్టి ఒక కమిటీ అవుతుంది. ఇంతేకాకుండా ఆ గ్రామంలో ఎవరైతే ఫంక్షన్ తీసుకుంటారో కొత్త వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, ఆ విఆర్ఓ, విఆర్ఏ స్పెసిఫిక్గా అక్కడున్న ఆ గ్రామానికి మేము ఇచ్చిన టార్గెట్ 40,000 అయినా, 50,000 అయినా, 70,000 అయినా దాన్ని డివైడ్ చేసి రేపు ఎల్లుండిలో అది యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో చాలా స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది. తెలంగాణ హరితహారంలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక నర్సరీ ఉండాలి, అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీ మినిమం 40,000 మొక్కలు నాటాలి. నాటమే కాదు ఖచ్చితంగా 80% దాన్ని సర్వేలో చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఇంకా చట్ట ప్రకారం ఇక్కడ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, సెక్రటరీకి, అక్కడ ఉన్న మెంబర్స్కు దాని మీద యాక్షన్ ఇవ్వగలుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఎఫెక్టివ్ చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భారత ప్రభుత్వం కూడా జలశక్తి అభియాన్ అనేది ప్రోగ్రామ్ జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఎఫెక్టివ్ తీసుకోవాలి. దీంట్లో ప్రధానంగా ఒక 4 కాంపోనెంట్స్ ఉంటాయి. 4 కాంపోనెంట్, 1 కాంపోనెంట్ ప్లాంటేషన్ కార్యక్రమం. సో మన తెలంగాణ కార్యక్రమం అందులో ఉంటుంది. వీటితో పాటు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కనుక ఖచ్చితంగా వాటర్ హార్వెస్టింగ్ రీఛార్జ్ ఫెసిలిటీ పెంచాలంటే మనకి ఎన్ఆర్ఈజీస్ కింద కాంపౌండ్స్ కానీ, స్టాగర్ ట్రెంచెస్ కానీ, కాంట్రూర్ ట్రెంచెస్ కానీ, అంతేకాకుండా పెర్కులేషన్ పిట్స్ కానీ, వీటితో పాటు మనకు ఎక్కడైతే మనకు నాలా సిగిలాస్ ఉంటాయో అక్కడ కూడా కొద్దిగా డీసిటేషన్ టేకప్ చేయడానికి ఆస్కారం ఉంది. ట్యాంక్స్లో డీసిటేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. దీన్ని కూడా చేస్తూ తర్వాత వేస్ట్ వాటర్ కూడా ట్రీటెడ్ చేస్తూ ఇప్పుడు మనకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి కామన్ సోప్ పిట్స్ పెట్టాలి, అంతేకాకుండా విలేజ్ ఉంటే అక్కడ కమ్యూనిటీ సోప్ పిట్స్ పెట్టాలి. ఆ విధంగా పెట్టి మనకు ఇండివిజువల్ హౌసెస్ ఉంటే కూడా ఇండివిజువల్ సోప్ పిట్స్ పెట్టడం కూడా ఆస్కారం ఉంది. ఆ విధంగా వాటర్ రీఛార్జ్ని అండ్ హార్వెస్టింగ్ ఫెసిలిటీస్ని పెంచడం ఒకటి, ప్లాంటేషన్ ద్వారా కూడా వాటర్ సార్ పిడి గారు కొంచెం ముందు ఒకసారి ఈ మండల్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సార్ పిడి గారు కొంచెం జరగండి సార్ సార్ మీకు ఆగే పెద్ద రాజా నేను కదా థ్యాంక్ యూ సార్ జరిగే పెద్ద మనిషి